यादाद्रि भुवनगिरी जिला वलिगोंड पट्टण केंद्रम साई गणेश फंक्षन हाल्लो तेलंगाणा राष्ट्र गौड़ संघम अध्यक्षुलु वट्टिकोटि रामाराव गौड़ विलेकरुल समावेशंलो मात्लाडुतू कांग्रेस प्रभुत्वं परिपालनलो गौड़ संघानिकि गुर्तिंपु लेदु अनि एवरैना ताड़ चेट्टुपै नुंडि पड़िना मरणिस्ते वारिकि एलांटि आर्थिक सहायं अंदजेयडं लेदनि कल्लु डिपोलु बंद चेशारनि तेलंगाण प्रभुत्वं वच्चाक गौड़ संघालकु गुर्तिंपु वच्चिंदनि आयन अन्नारु एवरैना हठात्तुगा मरणिस्ते 5 लक्षल रूपायलु इव्वडं जरुगुतुंदि कल्लु डिपोलु कूडा प्रारंभं अन्नि विधाला मनकु बीआरएस प्रभुत्वं మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముగుల శ్రీనివాస్ గౌడ్, వలిగొండ ఎంపీటీసీ పల్సం రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు శివయ్య గౌడ్, మండల గౌడ్ సంఘం అధ్యక్షులు కాటపల్లి వెంకులు గౌడ్, పబ్బు నరసింహ గౌడ్, రెడ్ల రేపాక మాజీ సర్పంచ్ మాదశంకర్ గౌడ్, మూనుకుంట్ల అశోక్ గౌడ్, గ్రంథాలయ చైర్మన్ పబ్బు వెంకటరమణ గౌడ్, వార్డ్ మెంబర్ బత్తిని శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పబ్బు స్వామి గౌడ్, మార్కెట్ డైరెక్టర్ కాసల మధు గౌడ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జై గౌడ్ ఉద్యమం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ బిడ్డలకు ఒక దశ దిశ అనేటటువంటిది చూపెట్టాలని ఈరోజు ఇక్కడికి వచ్చాం. గౌడ కులం కన్ఫ్యూజన్లో ఉన్నది, ఎవరికి ఓటేయాలే, మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండాలా కులం మొత్తం, లేదా ఇంకో పార్టీకి ఉండాలా అనేటటువంటి దాంట్లో ఒక కన్ఫ్యూజన్లో ఉన్నది. కాబట్టి ఒక స్వతంత్ర ఉద్యమం నడిపిస్తున్నటువంటి ఏ పార్టీతో సంబంధం లేనటువంటి జయగౌడ్ ఉద్యమం ద్వారా ఏ పక్క నిలబడితే గౌడ కులానికి న్యాయం జరుగుతుందో, గీత కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి మద్దతు దొరుకుతుందో చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. సోదరులారా, దానిలో భాగంగా ఎందుకంటే మన మెడ మీద ఒక కత్తి వేలాడుతూ ఉంది. గతంలో హైదరాబాద్లో కళ్ళు నిషేధించింది ఏ పార్టీ, మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో కళ్ళును నిషేధించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దెబ్బతో ఒక హైదరాబాద్లోనే 3000 మంది గీత కార్మికులు ఉపాధిని కోల్పోయి, మేము చలో అసెంబ్లీ పెడితే 8 మంది కాలు జతులు ఎరగొట్టి దాదాపు 40 మంది చిల్లర ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అనే కత్తి ఇవాళ గౌడ కులం మెడ మీద వేలాడబడతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో గౌడ బిడ్డల్ని ఎవరు ఓటు అడగాలన్నా అది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓటు అడగాలంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుని ముందు క్షమాపణ కోరాలి గౌడ బిడ్డల్ని. గౌడ బిడ్డల్ని క్షమాపణ కోరిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగాలి. అయ్యా, మీరు గతంలో కళ్ళు గీత వృత్తిని నిషేధించిండ్రు, రేపు భవిష్యత్తులో మీకు అధికారం వచ్చినా మళ్ళా నిషేధించరనేది ఏమైనా ఉందా మా దగ్గర? మిమ్మల్ని నమ్ముకుంటే రేపు మా పరిస్థితి ఓపెన్ చేపించి గౌడ బిడ్డలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ విషయం ఎవరు చెప్పాలి? ఈ ప్రజలకు ఉద్యమం నడిపించిన మేము, గీత కార్మికుల పక్షాన కొట్లాడిన మేము చెప్పాలి. చెప్పకపోతే ద్రోహం చేసిన వాళ్ళం అయితం. అయ్యా, మరి గౌడ బిడ్డలు ఒక పక్క వృత్తి తగ్గిపోతా ఉంటే, ఉపాధి కోల్పోతా ఉంటే 15% రిజర్వేషన్ వైన్స్ లో ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీ, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను సర్దార్ సర్వాయి కాపన్న మహారాజ్ది ఒక పాంప్లెట్ కట్టుకుని, అయ్యా ఈ ప్రాంతాన్ని 21 కోటలు కట్టి 30 సంవత్సరాలు పరిపాలన చేసి 7.5 నెలలు గోల్కొండ కోట నేలిన వీరుడు ఈ గడ్డ మీద మర్చిపోయినారు, దీన్ని మళ్ళా తిరగదిప్పాలని చెప్పి నేను ఒక్కరిని తిరుగుతుంటే 7 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద నేను పోరాటం చేస్తే కనీసం పట్టించుకున్న దిక్కు లేదు. మరి అలా ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. కులం ఎటువైపు నిలబడాలనే దాని మీద ఒక స్పష్టత లేకపోతే భవిష్యత్తులో ఇంకే పార్టీ వాడు కూడా మనల్ని నమ్మడు. గతంలో తెలుగుదేశం పార్టీ వైపు ఈ కులం మొత్తం ఏకఛత్రాధిపత్యంగా నిలబడ్డాం కాబట్టి 560 జీవో ద్వారా ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇచ్చిండు. ఆ విధంగా ఆ రోజు అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్నాం. ఇవాళ మళ్ళా గౌడ బిడ్డలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతుని నిలబడాలని కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఇలా చెట్ల నుంచి ప్రమాదానికి గురై ప్రాణాలు సంవత్సరానికి 1000 మంది చేతులు కాళ్ళు ఇరిగిపోయి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితులు, మరి దీన్ని హైబ్రిడ్ చెట్లుగా మార్చాలే అని చెప్పి
ప్రొఫెసర్ భీమా నాయక్ అనే ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తోటి అక్కడ ఉన్నటువంటి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళతో 10 అడుగుల ఎత్తుండే తాటి చెట్లను రీసెర్చ్ చేపిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఉదయం గీసినటువంటి కళ్ళు సాయంత్రానికి అమ్ముడుపోకపోతే పులిసిపోయి ఖరాబ్ అవుతున్నటువంటి పరిస్థితిలో దాని మీద కూడా పరిశోధన చేపించి 13 నెలలు అంటే సంవత్సరమైన కళ్ళు ఖరాబు కాకుండా 10 నిమిషాల కింద చెట్టు మించి దింపిన కళ్ళు లాగానే ఉండే విధంగా పరిశోధన చేపించి భవిష్యత్తులో మనకు అందించబోతా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవన్నీ మనం చెప్పొద్దా, మన వైపు నిలబడొద్దా? అంతేకాదు కరోనా కాలంలో అన్ని వృత్తులు నిషేధించబడ్డా గీత కార్మికుల పొట్ట కొట్టొద్దు, వాళ్ళు ఈ రోజు గీయటం బంద్ చేస్తే మళ్ళీ 6 నెలలు సంవత్సరం దాకా కూడా ఉపాధి కోల్పోతారు, కాబట్టి ఆ వృత్తి తొలగిపోవద్దని ప్రభుత్వం అండగా నిలబడేదాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇంత చెప్తున్నారు, మనం ఇలా మనం బీఆర్ఎస్ ప్రభుత్వం గీత కార్మికుల వైపు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడనే కిలాషాపూర్ కోట కూలిపోతే 2 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు ఇక్కడ పక్కన సర్వాయిపేటలో మా దాన్ని క్వారీలకు ఇస్తే కూడా శాశ్వత జీవో ఇచ్చి పాపన్న కోటల వైపు ఎవరు కూడా దాన్ని క్వారీలుగా పెట్టొద్దని చెప్పి నిలబడ్డటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం. హైదరాబాద్ లో 25 కోట్లతోటి నీరా కేసు ఏర్పాటు చేసి గౌడులు మాత్రమే నీరా తీయాలి అమ్మాలి అనేటువంటి చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం.